కప్స్ కొని, స్టేకింగ్ కప్స్ కొని తీసుకుంటున్నా. అలాగే నెస్టింగ్ ఎక్స్టైల్ అనేది ఎప్పుడు క్యారీ చేయాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బుక్స్. సో ఏ ఉన్నా లేకపోయినా తనకు బుక్స్ ఉంటే చాలు. అంటే ఆ విధంగా యూజ్ అయ్యేది వచ్చేసి ఈ ఫ్యాన్. ఈ ఫ్యాన్ చాలా హెల్ప్ అయింది. థర్మామీటర్ అయితే కంపల్సరీ మీ దగ్గర. ఏ థర్మామీటర్కి మీ బేబీకి ఏది ఫీవర్, పారాసిటమాల్ ఏది సజెస్ట్ చేశారు మీ డాక్టర్, ఆ డోలో కానీ పారాసిటమాల్. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా అమ్మ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అందుకే వెళ్తున్నాము. సో మినిమం 1.5 to 2 weeks అయితే అక్కడ ఉండబోతున్నాము. సో పిల్లలతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్యాక్ ఏమేమి థింగ్స్ ప్యాక్ చేసుకోవాలి ఏంటి అని నేను ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇవాళ ఇంకా బయలుదేరుతున్నాం కదా, కొద్దిగా మెంతి కూర ఉన్నింది. సో ఇంకా పాడైపోతుంది, వచ్చేంత వరకు ఉండదని చెప్పేసి మెంతి కూరతో హెల్దీగా పిల్లలకి పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం అయితే ఫస్ట్ నేను మెంతి కూర తీసుకొని, నేను ఆల్మోస్ట్ ఆకుకూరలో వాడే ప్రతి వీడియోలోనూ చెప్పినట్టుగా ఆకుకూరను ఎప్పుడే కానీ ఒక మినిమం 2 to 3 minutes అయినా కూడా సాల్ట్ వేసి, రాక్ సాల్ట్ వస్తుంది కదా, ఆ ఉప్పు వేసేసి ఆ నీళ్ళలో నానబెట్టుకోవాలి. దీంట్లో ఉన్న కెమికల్స్, బికాజ్ మనకు ఇప్పుడంతా క్రాప్ త్వరగా రావాలని చెప్పేసి చాలా పెస్టిసైడ్స్ యూస్ చేస్తుంటారు, చాలా కెమికల్స్ యూస్ చేస్తుంటారు కదా, ఆ రెసిడ్యూస్ అన్నీ కూడా దీని మీద ఉండిపోతాయి ఆకుకూరలో కానీ కూరగాయల్లో కానీ. సో ఆకుకూరలని ఎప్పుడు కూడా ఒక 2 to 3 minutes ఇలా సాల్ట్ వాటర్లో సోక్ చేసినట్లయితే ఆ కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. బాగా ఒక 2 సార్లు వాష్ చేసి యూజ్ చేసుకోవాలి. సో అలా నేను మెంతి కూరని అయితే నానబెట్టేశాను నీళ్ళలో. నెక్స్ట్ వచ్చేసి తనకు ఒక 2 teaspoons పెసరపప్పు తీసుకున్నా, అలాగే ఒక 1 teaspoon రైస్ తీసుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరాలని ఏదైతే ప్లాన్ ఉంది, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయిపోయి తర్వాత బ్యాగ్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. యాక్చువల్లీ దాన్ని ఇంకా పడుకునే ఉంది. యాజ్ యూజువల్ నేను మార్నింగ్ 4:00 లేచేసి నా వర్క్స్ కొన్ని ఫినిష్ చేసుకొని యోగా, ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది. ఎప్పుడే కానీ పిల్లలు లేయడానికన్నా మనం ముందే లేస్తేనే ఆ డే అనేది పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లేచిన తర్వాత ఒక మినిమం 1 hour అయినా కూడా ఫోన్ని టచ్ చేయకండి, బికాజ్ లేచాక ఫోన్ పట్టుకుంటే ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి కదా, అలా టైం వేస్ట్ అయితే అయిపోతుంది. ఆ తప్ప అస్సలు చేయకండి. ఈరోజు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటి అంటే, వీడియో యాక్టివిటీ వీడియో రోజు పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఇవాళ యాక్చువల్లీ సాటర్డే ఈరోజు. సో ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. టైం ఆల్రెడీ ప్రీవియస్లీ చాలా వీడియో షూట్ చేశాను, ఎడిట్ చేసే టైం లేక అన్నీ హోల్డ్లో ఉన్నాయి. సో డేట్ డ్రైవ్ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎప్పుడు షూట్ చేస్తున్నానని తెలుస్తుందని చెప్పేసి. సో ఇవాళ మార్నింగ్ లేచి నేను అన్ని పనులు అయిపోయాక వీడియో ఒకటి ఎడిట్ చేసేసి యాక్టివిటీది పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే నా టైం బాగాలేదు. ఎట్లా అంటే ఫిల్మోరా హ్యాంగ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 hours టైం స్పెండ్ చేశాను నేను వీడియో అంతా ఎడిట్ చేశాను. ఫస్ట్ హ్యాంగ్ అయింది, ఓకే వెయిట్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి అగైన్ ఇంకోసారి అంతా సిస్టమ్ రీస్టార్ట్ చేసి మళ్ళీ ట్రై చేశాను. మళ్ళీ హ్యాంగ్ అయిపోయింది, ఇంక ఇది ఇలా అవ్వదని చెప్పేసి క్లోజ్ చేసి అట్లీస్ట్ ఇంక ఈ పనన్నా కానిచ్చేద్దాం, మళ్ళీ దన్వి లేస్తే ఇవన్నీ కుదరదు, టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. ఇంకా చూడాలి, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇంకా మొబైల్లోనే ఇంకేదో ఒక యాప్లో ఎడిట్ అయితే చేసేసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇవాళ. సో ఫస్ట్ అయితే 1 teaspoon నెయ్యి వేసుకున్నాను. పిల్లలకి చేసేటప్పుడు ఆయిల్ బదులు నెయ్యి వాడితే మంచిది. అండ్ దీనిలోకి 1 biryani ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒకే 1 లవంగము, కొద్దిగా సోంపు, జీలకర్ర ఆవాలు. సోంపు కూడా జస్ట్ 4 to 5 grains అంతే, 4-5. ఆ సోంపు వేయడం వల్ల ఏమంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే యాలకుల్లో జస్ట్ ఇలా చూడొచ్చు, ఒక 2 to 3 seeds మాత్రం వేసుకుంటున్నాను యాలకుల్లో ఫ్లేవర్ కోసం. అండ్ డైజెషన్కి కూడా మంచిది. అండ్ ఇక్కడ కరివేపాకు నేను పొడి పొడిగా చేసి వేస్తున్నాను. మా దానివి కరివేపాకునంతా ఏర్ పక్కన పెట్టేస్తుంది తినదనేసి. ఎవరైనా కరివేపాకు తినకపోతే ఇలా కూడా ట్రై చేయొచ్చు. యాక్చువల్గా నా దగ్గర కర్రీ పౌడర్ అయిపోయింది చేయాలి నెక్స్ట్. సో అందుకు కర్రీ పౌడర్ ఉంటేమో నేను కరివేపాకు యాడ్ చేయను సపరేట్గా, లేదు కాబట్టి ఇప్పుడు కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నా. సో ఇవి మసాలా ఇంగ్రీడియంట్స్, ఇవి అయితే యాడ్ చేసేసుకోండి. ఇవి కొద్దిగా చిటపట్లాడాక ఇందులోకి కొద్దిగా ఆనియన్ వేసుకుంటున్నా. ఆనియన్ కూడా ఆల్మోస్ట్ 1/2 కన్నా తక్కువ ఆనియనే. అండ్ ఇందులోకే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా.
ఇప్పుడు ఇందులోకి కొద్దిగా టొమాటో కూడా వేసేసుకోండి. ఒక హాఫ్ టొమాటో వేస్తే సరిపోతుంది. ఈ టొమాటో వేయగానే దీంట్లోకి కొద్దిగా పుదీనా, అలాగే కట్ చేసిన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి ఆ కూరని. మెంతి కూర మామూలుగా అలాగే చేసుకుంటే చేదు వస్తుంది అంటారు కదా, ఇలా ఆయిల్లోనే కొద్దిగా ఫ్రై చేయడం వల్ల చేదైతే రాదు మెంతి కూరది. సేమ్ మనకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే చేస్తాను నేనైతే, టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మెంతి కూర ఇలా నెయ్యిలో బాగా కాసేపు వేగడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది పులావ్కి అయితే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. అండ్ ఇంగువ, ఇంగువ ఆప్షనల్ బట్ ఇంగువ వేస్తే డైజెషన్ బాగా అవుతుంది, పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ ఉండవు. అంతే ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వీటిని వేయించుకోండి. ఇప్పుడు దీంట్లోకే ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ అండ్ పెసరపప్పు వేసేసుకుంటున్నా, నీళ్ళన్నీ వంపేసి వేసుకుంటున్నా. ఇలా నీళ్ళు వంపేసి వేసుకోవడం వల్ల ఏమంటే రైస్ బాగా, రైస్ ఈ పప్పు అంతా కూడా ఈ మసాలాలో వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. బాగా కలుపుకొని జస్ట్ ఒక 1 మినిట్ పాటు వేయించేసుకోండి. నెక్స్ట్ 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే సాల్ట్ యాడ్ చేయండి, 1 ఇయర్ లోపు పిల్లలకి వద్దు. అండ్ తర్వాత దీనికి ఇప్పుడు 1:3 రేషియో అంటే ఏం లేదు, మనం ఒక కప్పుకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం కదా ఒక గ్లాస్కి, అలాగే ఎంత క్వాంటిటీ తీసుకుంటామో పిల్లలకి దానికి 3 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికైతే ఆల్మోస్ట్ ఒక 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా, ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడాను విత్ మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న టిప్ అయితే చెప్తాను, చాలామంది కుక్కర్కి ఇలా కుక్ చేసేటప్పుడు ఈ అంచులు వెంబడి కొడుతూ ఉంటారు కదా, ఇలా అస్సలు కొట్టకూడదంట. ఇలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ లిడ్స్ ఉంటాయి దీనిలో క్యాస్కెట్స్ వేస్తాం కదా, ఇవన్నీ రబ్బర్స్ త్వరగా లూజ్ అయిపోతాయి, బికాజ్ ఇక్కడ కొడుతుండడం వల్ల ఇది అరిగిపోతుందంట. సో మనం కొత్తవి ఇవి మార్చినా కూడా క్యాస్కెట్స్ అనేవి అలా త్వరగా ఫిట్ అవ్వవు. అండ్ ఇక్కడ లీకేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది మాకు లాస్ట్ టైం షాప్లో కొనేకి వెళ్తే ఆయన చెప్పారు అలా ఎప్పుడు చేయకండి. ఎలాగో మనం నీళ్లు వేస్తాం కాబట్టి ఆ టైంలో దీనికి ఉన్న ఏవైతే గ్రెయిన్స్ ఉంటాయి, రైస్ కానీ వేరే ఏదైనా సరే మసాలా అంతా కూడా వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సైడ్స్ అంతా కూడా మనం గట్టిగా కొట్టడం ఇలాంటివి చేయకండి. అంతే ఇక దీనికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 1 ఇయర్ లోపు పిల్లలకైతే దీన్నే మెత్తగా మ్యాష్ చేసి పిల్లలకు సర్వ్ చేయండి, 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే యాజ్ ఇట్ ఈస్ సర్వ్ చేస్తే సరిపోతుంది. చాలా ఎనర్జీ, చాలా హెల్దీ, మీరు తప్పక ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మాకు కూడా సేమ్ మెంతి పులావే చేసుకుంటున్నాము. దీనికోసం అయితే కొద్దిగా ఒక 2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని నెక్స్ట్ ఒక 3 to 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలా అంతా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగము, జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా సోంపు, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక ఆనియను, ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అండ్ ఇమ్మీడియట్గా సాల్ట్ వేసుకున్నా, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సాల్ట్ ముందుగానే వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ఒక 1 to 2 టొమాటోస్ అయితే వేసుకోవాలి. నేను టొమాటోస్ వేయగానే కొద్దిగా పసుపు, కారానికి సరిపడా రెడ్ చిల్లీ పౌడరు, అలాగే కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక 2 టీ స్పూన్. ఇంకంతే నేనేం మసాలాలు యాడ్ చేయను. యాక్చువల్గా నేను ఇంట్లోనే బిర్యానీ మసాలా చేస్తా, అది అయిపోయింది. నెక్స్ట్ చేసినప్పుడు అది చూపిస్తాయి ఎట్లా అని చెప్పేసి. అది లేనప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదు, అన్నెసెసరీగా ఎక్స్ట్రా గరం మసాలా ఇవన్నీ ఏమి యాడ్ చేయను. ప్లెయిన్గా చాలా బాగుంటుంది అంటే, ఎలాగో మనం ఆల్రెడీ చెక్క, లవంగం ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఆ మసాలా బిర్యానీ ఆకు ఇది సరిపోతుంది.
ఇవన్నీ కూడా బాగా టొమాటోస్ అన్నీ మెత్తగా మ్యాష్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలాగే టొమాటోస్ ఒక హాఫ్ మగ్గిన తర్వాత దీంట్లోకే కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే ఈ మెంతి ఆకును కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ మెంతి కూర ఇలా ఆయిల్లోనే మసాలాలతో పాటు బాగా మగ్గితే ఆ చేదు అనేది ఉండదు. జస్ట్ 2 మినిట్స్ చాలు, ఆకుకూర బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి నేను 1.5 గ్లాస్ రైస్ని ముందే ఒక 1/2 అవర్ ముందు సోక్ చేసిన ఆ రైస్ యాడ్ చేస్తున్నాను. నీళ్ళు కంప్లీట్గా వంపేసి దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఈ మసాలాలతో పాటు ఫస్ట్ ఆయిల్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ముద్ద ముద్దగా అవ్వదు, బాగా పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ అంతా కూడా ఈ రైస్లో చాలా బాగుంటుంది. అండ్ నేను ఆల్మోస్ట్ బిర్యానీకి కూడా ఇదే ప్రాసెస్సే చేసేది, బిర్యానీ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది అయ్యేలోగా మా కుట్టి డైనోసర్ అయితే లేచేసింది, పాపం నైట్ షాపింగ్ చేసి వచ్చి అలిసిపోయి పజ్జోనింది కదా నాన్న. గుడ్ మార్నింగ్ చెప్పు. కరాగ్రి చెప్పావా ఈరోజు? ఎప్పుడు? రాత్రి చెప్పావా? అమ్మని పిలవనే లేదు? మామూలుగా డైలీ లేగానే కరాగ్రే చెప్పేసి కొన్ని మంత్రాలు చదివి కానీ బెడ్ దిగదు, ఈరోజు లేచి వచ్చేసింది కన్నా. బాబా జున్నావమ్మా? ఇద్దరు బాగొచ్చిందా? నైట్ డ్రెస్సే చేంజ్ చేసుకోలే అట్లే బజ్జునేసావా? ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. ఇవి బాగా కలుపుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఏమైనా కావాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసేసుకోవచ్చు. అంతే, ఇంకా మూత పెట్టేసి 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ చేసుకుంటే మేతి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కడికి? ఎందుకు? ఎందుకు బయటికి? ఏమి ఈరోజు సరిగ్గా లేదా నీకు? లేగానే బయటికి పోవాలా? లేయడమే ఈరోజు బయటికి వెళ్దామని పట్టుకుంది ఏమో మధ్య, నీకు మూడ్ బాగాలేదు కదా నాన్న. ఏమైంది? ఊరు వెళ్తున్నాం కదా. అయ్యో ముఖం చెప్పి, ముఖం చెప్పి. అయ్యో ఎవరు అమాయకురాలు? ఎవరు ఎవరు ఎవరమ్మా అమాయకురాలు? అప్ప వర్క్ మీద బయటికి వెళ్తున్నారు. నీకేం వర్క్ ఉంది బయట? ఏం వర్క్ ఉంది చెప్పు, పోదాము. నువ్వు బండి తోలుతావా? ఇంకా టైం ఉంది నాన్న, 18 ఇయర్స్ అవ్వాలి. ఇప్పుడే తోలుతావా? వద్దమ్మా, నువ్వు నెక్స్ట్ స్కూల్కి వెళ్తావు కదా, అప్పుడు కూర్చొని స్కూల్కి వెళ్దాం. ఓకే వద్దా, స్కూల్కి వెళ్ళవా? వెళ్తానన్న స్కూల్కి. వద్దు అన్న. 8:30కి ఎండలు భయంకరంగా ఉన్నాయి కదా నాన్న, కదా? మా మేడంకి ఏమో ఎండ లేదు వాన లేదు, ఎప్పుడు బయట తిరగాలి కదా. మమ్మ తింటావా? మరి ఇంతసేపు బయటే కదమ్మా ఉండొచ్చింది నువ్వు. లాస్ట్ ఒకటి కూడా వద్దు, మమ్మ తిందాం. ఓకేనా? మనం ఒక రౌండ్ పోయి వచ్చాం కదా, ఎన్నిసార్లు ఎండ ఎక్కువ ఎండ ఎక్కువ ఉండమా? వద్దు ప్లీజ్, వద్దు. ఏమొద్దు? బయటకి ఎండగుండ్లా ఒక రౌండ్ పోయి వచ్చాం కదా, మళ్ళీ అప్ప బయట నుంచి వచ్చాక మళ్ళీ వెళ్దాం. ఓకేనా? కార్లో ఊరు వెళ్తాం కదా, బైక్లో ఎండ కదా, కార్లో వెళ్దాం. ఓకే ఓకే. నీకు మేతి పులావ్ చేస్తే తింటావా? సరే నేనే తినేస్తా, పో నేనే తినేస్తా. నీకు లేదు పోయి రోజు, లేదు పో నీకు ఈరోజు. అంతే సింపుల్. పిల్లలు ఈ స్టేజ్లో కొట్టడం కామన్నే. వాళ్ళు వాళ్ళకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు, డిమాండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని కొడుతూ ఉంటారు. సో దీన్ని పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి కొద్దిగా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలిగిన ఏజ్ వచ్చేసాక వాళ్ళే కొట్టడం ఆపేస్తారు.
సో పిల్లలు కొడుతున్నారు గిల్లుతున్నారు మనల్ని అని చెప్పేసి అయితే ఎక్కువ టెన్షన్ అయితే తీసుకోకండి, ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి. వాళ్ళని ఆ ఎమోషన్ నుంచి ఎలా బయటికి తీసుకుని రావాలి, ఎలా వాళ్ళు ఎందుకు అసలు అలా కొడుతున్నారు ఎందుకు ఏడుస్తున్నారని మనం వ్యాలిడేట్ చేసి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలి ఏదో ఒక రకంగా. ఇప్పుడు లైవ్గా మీరే చూశారు దాన్ని బయటికి పిలుచుకెళ్ళమని అయితే ఏడుస్తుంది కదా, పిలుచుకెళ్ళాం స్టిల్ తను ఏడుస్తూనే ఉంది, ఇంకా పోవాలి అనేసి ఎండగా ఉంది అన్నాను. టిఫిన్ తినమంటే వద్దు అనింది, నేను తింటాను అన్నాను. సింపుల్ అంతే, తను డైవర్ట్ అయిపోయింది ఇంకా టాపిక్ అక్కడికి వదిలేసి. అంతే కొద్దిగా చిన్న చిన్నగా మనమే పేరెంట్స్ మన పిల్లలకి ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ అని తెలుసుకొని పిల్లల్ని డైవర్ట్ చేస్తే సరిపోతుంది. ఇక మా అమ్మ అయితే తిందామా డన్. ఇంకా దన్వి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మేతి పులావ్. ఇది అంత అంటే మూంగ్ దాల్ వేసింటాం కదా పెసరపప్పు, కొద్దిగా మెత్తగానే వస్తుంది, పిల్లలు ఇష్టంగా తింటారు దీన్ని. మనకు వచ్చినట్టుగా పులావు లాగా అంటే సపరేట్ సపరేట్గా పొడి పొడిగా అయితే రాదు పిల్లలకి. ఇవాళ మా దన్వి దిగన్ అంటోంది ఎత్తుకునే చేయమంటోంది అన్ని కదా నన్న. ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ అయితే నాకు ఎడిటింగ్ కాలేదు, ప్లస్ ఇప్పుడేమో తను మామూలుగా చాలా ఫ్రీగా ఉంటుంది, తను ఆడుకుంటుంది, ఈరోజు ఎత్తుకునే ఉండమంటుంది, క్రాంకీగా ఉంది. ఇలాంటి డేస్ కూడా ఉంటాయి, మనం ఇంకేమీ చేయలేము, దీని ఫ్రస్ట్రేషన్ అయ్యి కోపం తెచ్చుకొని ఏమీ రాదు కదా. ఓకే దీనివల్ల వచ్చే నష్టం అయితే ఏం లేదు, కొద్దిగా డిలే అవ్వచ్చు ఓకే అని చెప్పేసి మనకు మనం సమాధానం చేసుకుంటే మనం పీస్ఫుల్గా ఉంటాం. సో రెస్ట్ ఆఫ్ ద డే కూడా అలాగే పీస్ఫుల్గా ఉంటుంది. లేదంటే మనం స్ట్రెస్ తీసుకున్నాం అనుకోండి ఆ కోపం వీళ్ళ మీద చూపిస్తాము, మన మీద పడుతుంది. ఎండ్ ఆఫ్ ద డే మన డే మొత్తం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. ఇదే నేను ఫాలో అయ్యే మంత్రం అయితే ఏమి జరిగిపోదు మహా అయితే. ఇవాళ నేను వీడియో పోస్ట్ చేయలేకపోవచ్చు, ఊరికి కొద్దిగా లేట్గా పోవచ్చు, అంతే కదా. దట్స్ ఓకే కదా నాన్న, కూర్చోమ్మా ఇక్కడ ప్లీజ్, ఇక్కడ కూర్చోపోని. చెయ్యి నొప్పి కదా, ఎంతసేపటి నుంచి ఎత్తుకొని ఉండే చూడమ్మ, చెయ్యి నొప్పి వచ్చేసింది. పట్టు చెయ్యి, చెయ్యి పట్టు అమ్మకి. అమ్మ అయిపోని లిప్స్ తోయిరా, ఏం నా మీద స్ట్రైక్ చేసేసావా ఈరోజు. తనకు ఎలా అంటే లేగానే నేను కనిపించకపోతే అస్సలు ఒప్పుకోదు, అమ్మ కల్లో రాలేదు అమ్మ కనిపించలేదని ఓ ఏడుస్తూ ఉంటుంది. అదే మనసులో పెట్టుకుని ఒక 1 to 2 hours అయితే ఇలాగే బిహేవ్ చేస్తుంది. తను లేచేటప్పుడు నేను కనిపించి అక్కడే ఉన్నాను అనుకోండి, ఫస్ట్ బెడ్ మీదే తను కొన్ని మంత్రాలన్నీ చెప్పిస్తాను, అవన్నీ చేసుకుని పీస్ఫుల్గా తనే బెడ్ దిగేసి వస్తుంది. ఆ రోజంతా అలాగే పీస్ఫుల్గా ఉంటుంది. లేకపోతే ఈ 2 hours ఈ క్రాంకినెస్ అయితే తీసుకోవాలి. అలిగింది నా మీద కోపం పోయిందా, అలక తగ్గిందా, ఇంత లేదు 2 years కోపము అలక. ఉమ్మాయి అలక తీరిపోయింది, బంగారం ఇది కదా నాన్న, బంగారం. అమ్మకు దిష్టి ఎట్లా మనం తీసేది, అమ్మకు దిష్టి ఎట్లా తీస్తా చూపి. ఫస్ట్ మమ్ము తినిపియాలా, ఓకే అమ్మా మేడం. సో ఎక్కువ లేట్ చేయకుండా ఫుడ్ అయితే పెట్టమని అడుగుతోంది. నీ మాటలు చాలు, ఇంకా ఫుడ్ పెట్టు అంటున్నావా. ఓకే నాకు ఇంకా ప్రెషర్ పోవాలి, ఫస్ట్ నువ్వు తినేస్తావా. ఓకే వేడి ఉంటుందమ్మా, అమ్మది వద్దు కారం కదా. ఏందన్నా స్పూన్తో తింటావు, నేను తినిపించేదా, నేను తినిపించేదా ఈరోజు. ఓకే సో అరౌండ్ 9 o'clock తను లేచేసరికి ఆల్రెడీ 8:20 అలా లేచేసింది తను. ఇంకా బయటికి వెళ్ళేసి వచ్చి బ్రష్ చేపించి అంతా అయ్యేసరికి 9 అయితే అయిపోయింది. డైరెక్ట్ తనకు బ్రేక్ఫాస్టే తినిపించేస్తున్నాను కదమ్మా. అండ్ దీనికి నేను పెరుగు పచ్చడితో సర్వ్ చేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్ అయితే, మీరు ట్రై చేయండి. ఏందన్నా ఎవరు మా వచ్చింది ఇంటికి, ఎవరు వచ్చింది, పిన్ని మీ పిన్నిన తను. ఇందాక పిన్ని వచ్చింది రారా పిలుచుకొద్దామంటే నేను మమ్ము తినాలి రాను అనింది, ఇప్పుడేమో పిన్ని. ఏం మమ్ము నాకు పెడతావా. పిన్ని హ్యాండ్ వాష్ చేసుకున్నావా, బ్రష్ చేసుకున్నావా, అడుగుమా. పిన్ని పిన్ని మమ్ము తినిపిస్తుందా నీకు, ఇందాక నేను తినిపిస్తా అంటే వద్దన్నావు,
పార్టీ చేంజా? అంతే వరుసు రెడీ అయిపోయింది. పాప నిన్న షాపింగ్ చేసి వచ్చి కార్లోనే నిద్రపోయి అలాగే పడుకొనేసింది. డ్రెస్ చేంజ్ కూడా చేయలే. నేను ఒక్కదాన్నే రెడీ అయ్యిండేది, నన్ను వదిలేసి పాప రెడీ అయిపోయింది. చూడండి ఎవరికి నేను కనిపించి చూడండి అన్న. అసలు ఇమాజినేషన్ వాళ్ళు అయిపోయిందా? ఏం పొద్దు పొద్దున ఆకలేసిందా నీకు? ఇద్దరు లేవుగానే అంతే డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ మాకు కదా నాన్న. నాన్న పిన్ని ఎక్కడి నుంచి వచ్చింది మా? ఏ ఊరమ్మా పిన్ని? ఏ ఊర్లో ఉంటుంది? అద్దుకో. సరే ఓకే, అద్దుకొని పెట్టాలి. సరే ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అంటుంది కన్నా. పిన్ని ఏ ఊరు నుంచి వచ్చింది మా? అది ఏ ఊరు? ఊరు పేరేమి? బక్కిల్లా. ఊరు పేరు చెప్పు. ఆగాగా పాప పెడదాం, ఎలా ఉంటుందమ్మా? పెడదాం పాప. విరిగిపోతుంది. మొన్న వాళ్ళ నాన్నమ్మది తాతది స్పెక్స్ పెట్టుకుంటుంటే సైట్ వస్తుంది రా, స్పెక్స్ విరిగిపోతుంది అన్నందుకు. ఏయ్ క్యూటీ చూపిమ్మా. అమ్మ చూపి పెట్టుకో. పాప కళ్ళు కనిపి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. పాప ఉంది సెపరేట్. ఎవరిది? వాళ్ళే పెట్టుకోవాలి కదా నాన్న. పులావ్ ఇలా బాగా పొడి పొడిగా అయితే అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దాన్ని ఇవి ప్యాక్ చేసుకోవాలన్నమాట. ఇది ఆల్మోస్ట్ 1.5 to 2 weeks అయితే మేము ఉండబోయేది అక్కడ. సో నేనేమేమి తీసుకున్నాను అంటే, పిల్లలకి మామూలుగా ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్యాకింగ్ అనేది డిఫరెంట్ అంటే సీజన్ని బట్టి మారుతూ ఉంటుంది కదా. సో సమ్మర్కి వింటర్కి ఒకలా ఉంటుంది. వింటర్లో ఏమేమి ప్యాక్ చేసుకోవచ్చు అని ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. ఇది వచ్చేసి సమ్మర్కి. సో ఎప్పుడైనా పిల్లలకి మనము ఎన్ని రోజులు పోతున్నామో దానికన్నా కొద్దిగా ఎక్కువ రోజులే బట్టలు తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మేమైతే 1.5 to 2 weeks కదా, ఇంకో 1 week ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాం. బికాజ్ బట్టలు వాళ్ళు ఈజీగా స్పాయిల్ అంటే ఏదో ఒకటి పోసేసుకుంటూ ఉంటారు, మార్చేస్తూ ఉంటాం కదా ఫ్రీక్వెంట్గా. సో మనకులాగా ఇన్ని రోజులకి ఇన్ని డ్రెస్సెస్ అన్నట్టుగా పిల్లలకి తీసుకోకూడదు. ఎప్పుడు అడిషనల్గా కొన్ని డ్రెస్సెస్ అయితే ఎక్కువగానే తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వచ్చేసి డైలీ వేర్. మేము ఇప్పుడు పోతున్నది అమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి సో రెగ్యులర్గా డైలీ వేసే డైలీ వేర్. ఒకవేళ ట్రావెల్ చేస్తుంటే మీరు అకార్డింగ్గా మీరు ప్లాన్ చేసుకోండి. నేనైతే దాని వీక్ డైలీ వేర్ కొన్ని ఇలాంటి ఆన్సీస్ ఆల్రెడీ మీకు సమ్మర్ కేర్ వీడియోలో చూపించాను కదా, ఇలాంటి ఆన్సీస్ కొన్ని పేర్స్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ డైలీ వేసే ఫ్రాక్స్, తనకి ఫ్రాక్స్ కూడా కొన్ని బ్రీతబుల్ ఫ్రాక్స్ ఉన్నాయి కదా తనవి, అవి కూడా కొన్ని టాప్స్ కొన్ని పెట్టుకుంటున్నాను. అలాగే ఇవి ఎప్పుడైనా బయటికి వెళ్తే వేయడానికి, బయటికి వెళ్ళినప్పుడు కూడా వేయడానికి సమ్మర్ క్లోత్స్, ఇవన్నీ కూడా కాటన్ బాగా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉండేలాంటి ఫ్రాక్స్ కొన్ని తీసుకున్నాను. అండ్ ప్యాంట్స్, జనరల్గానే వింటర్లో అయితే ఎక్కువ ప్యాంట్స్ ఫుల్ ప్యాంట్స్ తీసుకుంటాం కదా, బట్ సమ్మర్లో అవసరం పడవు, బట్ సేఫర్ సేఫ్టీకి ఉన్ని అని చెప్పేసి జస్ట్ ఒక 4 to 5 ప్యాంట్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ షార్ట్స్, తనకి సమ్మర్ కదా డే మొత్తంలో కూడా వీలైనంత ఎక్కువ షార్ట్స్ కానీ ఇలాంటివి వేస్తుంటాం కాబట్టి ఇవి కూడా పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని టీ షర్ట్స్ కూడా తీసుకున్నాను. టీ షర్ట్స్ కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు అలా సింగిల్ స్ట్రాప్ ఉండే ఆన్సీస్ కానీ బనియన్ టైప్ ఉండే లాంటివి తనకు వేస్తూ ఉంటాను డే మొత్తం కూడా, సమ్మర్ ఎక్కువ గాలి ఉండదు అనేసి. బట్ ఉన్ని బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా అవసరం అవుతుందేమో అని చెప్పేసి కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాయి. ఈ టీ షర్ట్స్ కూడా ఇవి డికెత్లన్లో తీసుకుని ఉండేది, చాలా బ్రీతబుల్, వాళ్ళకి వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ సమ్మర్కి యాక్చువల్గా బెస్ట్ ఈ టీ షర్ట్స్ వేయాలనుకున్నా కూడా పిల్లలకి. సో ఇవి కూడా కొన్ని ఒక 5 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్లీ టవల్స్, వాళ్ళకి టవల్స్ కూడా సమ్మర్లో మామూలుగా అయితే దానివికి బాగా బొమ్మలు ఉండేలాంటివి ఉన్నాయి, కాకపోతే ఉల్లన్లా ఉంటాయి చాలా థిక్ ఉంటాయి, అవి వద్దనుకొని కాటన్ టవల్స్ కొని తీసుకున్నాను. అరౌండ్ ఒక 5 టవల్స్ అయితే పెట్టుకున్నాను. అలాగే కొన్ని ఫేస్ టవల్స్ కూడా పెట్టుకోవాలి ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏమైనా వాళ్ళకి ఫేస్ వాష్ చేయాల్సి వచ్చినా లేకపోతే ఏదైనా స్పిల్ అయింటే దుడిచాలన్నా కూడా సాఫ్ట్గా ఉండాలంటే ఫేస్ టవల్ కూడా
ఒకటి రెండు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్లీ ఎన్ని వీలైతే హ్యాండ్ కీస్, అలాగే ఇలాంటి బిప్స్ వస్తాయి కదా పిల్లలకి, బిప్స్ ఉంటే బిప్స్ తీసుకోవచ్చు. ఫుడ్ ఏదైనా మనం మెడకు వేసేస్తే తినేటప్పుడు స్పిల్ అయితే ఇమీడియట్గా తుడిచేయచ్చు, ఇలాంటి బిప్స్ ఉంటే అవన్నీ తీసుకోండి. లేకపోతే ఇలా హ్యాండ్ కీస్, కర్చీఫ్స్ ఏవైనా సరే పిల్లలకు సపరేట్గా యూస్ చేస్తాం కదా అవి కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి. అన్నీ నేను ఏవి తీసుకున్నా కూడా చూడొచ్చు సపరేట్ సపరేట్గానే ఆర్గనైజ్ చేస్తాను. బ్యాగ్లో ప్యాక్ చేసేటప్పుడు కూడా ఇలాగే సపరేట్ సపరేట్గానే ప్యాక్ చేసుకుంటాం. సో ఈజీగా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇది ఎక్కడుందా ఇది ఎక్కడుందా అని వెతకాల్సిన అవసరం ఉండదు. టీషర్ట్స్ అని ఒకవైపు, ప్యాంట్స్ అని ఒకవైపు, షార్ట్స్ ఒకవైపు, ఫ్రాక్స్ ఒకవైపు, అండ్ అకేషనల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు వేసే డ్రెస్సెస్ ఒకవైపు ఇలాగే ప్లాన్ చేసుకుంటాను. పెట్టుకునేటప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ లేట్ అయినా కూడా ఇలా అరేంజ్ చేసుకుంటే మనకు ట్రావెల్లో కూడా చాలా, అంటే మనం ఎక్కడికైనా ప్లేసెస్ తిరుగుతున్నప్పుడు కూడా ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి గ్లాసెస్ కూడా కంపల్సరీ పెట్టుకున్న, గ్లాసెస్ కూడా మ్యాండేటరీగా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ధన్వీక్ ఆల్మోస్ట్ పాటీ ట్రైనింగ్ అయ్యింది కాబట్టి ఈ ప్యాడెడ్ అండర్ వేర్స్ కూడా తీసుకుంటున్నాను నేను. పిల్లలకి ఎవరికైనా ఇంకా పాటీ ట్రైన్ కాలేదు అన్నట్లయితే ఖచ్చితంగా డైపర్స్ అయితే తీసుకోండి. మీరు ట్రావెల్ చేసేటప్పుడు వీలైనంత వరకు, అంటే డిస్పోజబుల్ తీసుకుంటేనే మేలు, రీయూజ్ చేసేవంటే కష్టమైపోతుంది ట్రావెల్ టైంలో. సో డిస్పోజబుల్ డైపర్స్ తీసుకోవడమే మేలు. నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి ప్యాడెడ్ అండర్ వేర్స్ అయితే తీసుకుంటున్నాను. అండ్ కొన్ని డిస్పోజబుల్ డైపర్స్ని కూడా కొన్ని తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మాయిలకి ఉండేదే హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఇలా సపరేట్గా ఒక డబ్బాలో వేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు కన్వీనియంట్గా. అండ్ సమ్మర్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ బయటికి వెళ్తున్నప్పుడు ఇలాంటి క్యాప్స్, అలాగే ఇలాంటివి, ఇలా ఇది కూడా కాటనే బాగా బ్రీతబుల్. సో ఇలాంటి క్యాప్స్ ఉంటే ఒకవేళ ఎండలో వెళ్ళాల్సి వచ్చినట్లయితే వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వాళ్ళకి మెడిసిన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెడిసిన్స్. ఎప్పుడు ఎక్కడికి ట్రావెల్ చేసినా బేబీ హెల్దీగా ఉన్నా కూడా మనం క్యారీ చేయాల్సిన కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఒకటి ఫీవర్కి, మీ బేబీకి ఏది ఫీవర్, పారాసిటమాల్ ఏది సజెస్ట్ చేశారు మీ డాక్టర్, ఆ డోలో కానీ పారాసిటమాల్ ఇంకా వేరేవి కూడా సజెస్ట్ చేస్తుంటారు కదా, మీ డాక్టర్ సజెస్ట్ చేసింది ఫీవర్కి ఒకటి తీసుకోండి. అండ్ ఒకవేళ కోల్డ్ ప్లేసెస్ చేంజ్ అయినప్పుడు కోల్డ్ కాఫ్ వస్తుంటాయి కదా, సో ఇలాంటి ఆస్పిరేటర్స్ కానీ లేకపోతే ఇలాంటి ఆస్పిరేటర్ ఖచ్చితంగా క్యారీ చేయండి మీ దగ్గర ఉంటే. థర్మోమీటర్ అయితే కంపల్సరీ, మీ దగ్గర ఏ థర్మోమీటర్ ఉన్నా పర్లేదు, ఏదో ఒక థర్మోమీటర్ కంపల్సరీ. కొద్ది కాటన్ ఎప్పుడు క్యారీ చేయండి. అండ్ కోల్డ్ కాఫ్ కూడా మెడిసిన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. మేము ధన్వీకి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని హోమియోవే యూస్ చేస్తున్నాము, సో తనకు కూడా ముందుగానే ఒకవేళ కోల్డ్ కాఫ్ వస్తే అన్నట్టుగా సేఫర్ సైడ్కి డాక్టర్ని అడిగి కోల్డ్ కాఫ్ కూడా మెడిసిన్స్ తీసుకున్నాము. సో ఇవి మెడిసిన్స్ నేను తనకు తీసుకున్నాను. ఒకవేళ మీ బేబీకి ఏదైనా విటమిన్ డి, ఐరన్, లేకపోతే జింక్, ఇలా ఏమైనా మల్టీవిటమిన్స్ కానీ సప్లిమెంట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా సప్లిమెంట్స్ని కూడా క్యారీ చేయండి. సో ఇవి మెడిసిన్స్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బేబీ ఫైల్ అనేది ఎప్పుడు క్యారీ చేయాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే బేబీకి సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్తే ప్రీవియస్ రికార్డ్స్ అడుగుతారు కదా ఖచ్చితంగా. ఎంత మన ఫోన్లో ఉన్నా కూడా కొంతమంది డాక్టర్స్ ఫోన్లో యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇంకొంతమంది ఏమైనా మెడిసిన్స్, ఇప్పుడు కోల్డ్ కానీ కాఫ్ కానీ మెడిసిన్స్ మన దగ్గర ఉండవు, మన డాక్టర్ ఆల్రెడీ ప్రిస్క్రైబ్ చేసింటారు కదా. అలాంటివి ఏవైనా ఉంటే మనము ఫోన్లో చూపిస్తే చాలా మెడికల్ షాప్స్లో అంతా కూడా ఎవరు ప్రిస్క్రిప్షన్ అడుగుతారు మాన్యువల్గా. సో అలాంటప్పుడు సేఫర్ సైడ్కి ఎప్పుడే కానీ బేబీ మెడికల్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇది ఎంత ఉంటుంది, చాలా ఈజీనే కాబట్టి ఒక రిపోర్ట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటికి కానీ ట్రావెల్ కానీ ఎక్కడికైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారు బేబీతో ట్రావెల్ చేస్తున్నారంటే ఇవి కంపల్సరీ క్యారీ చేయాల్సింది. సో ఇవి మెడిసిన్స్ విషయానికి వచ్చినట్లయితే. అండ్ ఈ మెడిసిన్స్ కూడా బేబీ టు బేబీ చేంజ్ అవుతుంటాయి కాబట్టి మీ డాక్టర్ సజెస్ట్ చేసి మీరు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి టాయిలెట్రీస్, ఇవన్నీ బేబీకి యూస్ చేసే సోప్, షాంపూ, టూత్ పేస్ట్, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, అలాగే మాయిశ్చరైజర్ కంపల్సరీ, సన్స్క్రీన్ తీసుకోండి. అండ్ డైపర్ యూస్ చేస్తున్నట్లయితే డిస్పోజబుల్ డైపర్ అయితే కంపల్సరీ నాపీ క్రీమ్, డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే కంపల్సరీ యూస్ చేయండి. లేదు అంటే వర్జిన్ కోకోనట్ ఆయిల్ అన్న కూడా అప్లై చేయొచ్చు. ట్రావెలింగ్ టైంలో బేబీకి వాటర్ చేంజ్ అవుతుంటుంది కదా, డైపర్ యూస్ చేస్తుంటాం బయట ఎండల్కి, ఇచ్చినెస్ ఎక్కువ అవ్వడం వల్ల ర్యాషెస్ కూడా వస్తుంటాయి. బేబీ ఎక్కువ క్రాంకీగా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే యూస్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రావెల్లో ఎస్పెషలీ దోమలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా. సో ఆఫ్టర్ బైట్ రోల్ అండ్ యాంటీ మస్కిటో రిపెల్లెంట్, యాంటీ మస్కిటో బాడీ లోషను
ఆఫ్టర్ బైట్ రోల్ అండ్ మస్కిటోస్కి అయితే కంపల్సరీ మ్యాండేటరీ క్యారీ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా మేము ఎక్కడికి వెళ్ళినా దాని మీద ఇదైతే కంపల్సరీ క్యారీ చేస్తాను. నెయిల్ కటర్ సిజర్ కానీ లేకపోతే ట్రిమ్మర్ ఏది ఉంటే మీ బేబీకి నెయిల్ కటర్కి అది క్యారీ చేయొచ్చు. నేనైతే ట్రిమ్మర్ పెద్దగా అవుతుంది కాబట్టి నెయిల్ కటర్ తీసుకెళ్తున్నా. పిల్లల గోర్లు 4 to 5 డేస్ కల్లా పెరిగిపోతూ ఉంటాయి, వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకుంటాయి కదా, కట్ చేసేకుండా అనేసి ఇది తీసుకుంటున్నాను. అండ్ వెట్ వైప్స్, సో బేబీకి డైపర్స్ యూస్ చేసి ఇంకా స్మాల్ ఇన్ఫెంట్స్ బేబీస్కి అయితే వెట్ వైప్స్ కంపల్సరీ. అండ్ పెద్ద పిల్లలకైనా కూడా అకేషనల్లీ ఎక్కడైనా యూస్ చేయాల్సి రావచ్చేమో, సో సేఫ్టీకి సేఫర్ సైడ్కి వెట్ వైప్స్ కూడా క్యారీ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ధన్వీక్ అంటే ముందు నుంచి కూడా ధన్వీక్ యూస్ చేసే పాత్రలు, బౌల్స్ కానీ, ఫీడింగ్ బౌల్స్ కానీ, లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ, తనకు బాటిల్ ఫీడ్ చేస్తున్నంత వరకు బాటిల్స్ క్లీన్ చేయడానికి కానీ, తనకు వాటర్ బాటిల్స్ అన్నీ ఏవి క్లీన్ చేయడానికైనా నేను యూస్ చేసేది వచ్చేసి ఈ లిక్విడ్ క్లెన్సర్ లవ్ ల్యాబ్ యూస్ చేస్తాను. సో ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా యూస్ చేసేది. సో దీన్ని నేను ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా ఒక దాంట్లో ఫిల్అప్ అయితే చేసేసుకుంటాను అనమాట. సో ఇది హ్యాపీగా మనకు చాలా రోజులు వచ్చేస్తుంది. సో నాకు జస్ట్ 1.5 to 2 weeks దీంట్లో మోస్ట్లీ నేను యూస్ చేస్తాను, కొంచెం ఫ్యూ డ్రాప్సే కదా యూస్ చేసేది. ఇప్పుడు దానివి కూడా ఫీడింగ్ బాటిల్స్ అంతా ఏం లేదు, జస్ట్ తన ఒక వాటర్ బాటిల్ కడగడానికి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో అలా నేను ఇది దీంట్లో అయితే తీసుకుంటాను. మీరు అలా ఎక్కడికి ట్రావెల్ చేసినా మేము తను మంత్స్ బేబీ 2 months ఉన్నప్పటి నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం చాలా ప్లేసెస్కి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదైతే కంపల్సరీ తీసుకుంటాను. అలాగే బాటిల్ క్లీనింగ్ బ్రషెస్ కూడా, ఇలాంటి చిన్న చిన్న బ్రష్లు వస్తాయి కదా వాళ్ళ బాటిల్స్ని క్లీన్ చేయడానికి, స్ట్రా ఉంటుంది చిన్న బాటిల్స్, క్యాప్స్ దగ్గర నెక్ దగ్గర అంతా క్లీన్ చేయడానికి ఇలాంటి క్లీనింగ్ బ్రషెస్ కూడా వస్తాయి చిన్నవి, ఇవి కూడా కంపల్సరీ క్యారీ చేయాలి. బికాజ్ వాళ్ళకి మళ్ళీ ఏవంటే అవి యూస్ చేసి వాళ్ళకి సెట్ అవ్వక కోల్డ్ కాఫ్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తే మనం ట్రావెల్ కాదు కదా, ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయలేము, పిల్లలు క్రాంకీగా అవుతారు, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే అన్నెసెసరీగా ఎందుకు. ఇలాంటి సింపుల్ కొన్ని థింగ్స్ క్యారీ చేస్తే సరిపోతుంది. అండ్ మాకు బాగా ట్రావెలింగ్లో యూజ్ అయ్యేది వచ్చేసి ఈ ఫ్యాన్. ఈ ఫ్యాన్ చాలా హెల్ప్ అయింది, ఎందుకంటే కారులో ఉన్నంత వరకు ఏసీ ఉంటుంది, బయట వెళ్ళినప్పుడు అన్ని చోట్ల మనం ఫ్యాన్ అయితే తీసుకెళ్ళలేము కదా. ఇదైతే హ్యాపీగా మా అంతా గాలి కూడా వస్తుంది. మా ధన్వి కూడా చాలా హీట్ బాడీ, స్వెట్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ తనకు హెయిర్ కూడా లెంత్ అయింది కదా బాగా, సో తనకు స్వెట్ ఎక్కువ. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఊర్లో ఎప్పుడు పవర్ షార్టేజ్ అంటే పోతూ ఉంటుంది సమ్మర్ కదా, ఫ్యాన్ ఎక్కువ పవర్ షార్ట్స్ పవర్ కట్స్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఈ ఫ్యాన్ని కూడా నేను క్యారీ చేస్తున్నాను. ఎవరైనా మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇలాంటి ఫ్యాన్ ఒకటి ఉంటే బెస్ట్, మీకు ఇలాంటి ఫ్యాన్ ఒకటి పర్చేస్ చేయడంలో తప్పే లేదు, ఇది వర్త్ ప్రోడక్ట్ ఇది కూడా. సో ఇవి జనరల్ బట్టలు కానీ ఇవి ప్యాకింగ్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ వాటర్ బాటిల్స్, ఫీడింగ్ చేసేవాళ్ళైతే ఫీడింగ్ బాటిల్స్ కంపల్సరీ తీసుకోండి. అండ్ వాళ్ళకి స్నాక్స్ విషయానికి వచ్చినట్లయితే పిల్లలకి మా దానివికి వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నా, మఖానా కంపల్సరీ, ఎందుకంటే మఖానా ఉంటే చాలు వాళ్ళకి. ఎక్కడైనా కొద్ది వేడి పాలు దొరికినా కూడా మఖానా సోక్ చేసి ఇవ్వచ్చు, డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, సోక్ చేసి ఇవ్వచ్చు. సో అలా వెళ్తుండేది అమ్మ వాళ్ళ ఇంటికి కాబట్టి నేను స్నాక్స్ ఏమి కూడా ఎక్కువ ప్రిపేర్ చేసి చేసుకోలేదు, జస్ట్ డ్రై ఫ్రూట్స్ మఖానా అయితే తీసుకెళ్తున్నాను. అక్కడ ఊర్లో మఖానా దొరకదని చెప్పేసి నేను టూరిస్ట్ ప్లేసెస్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు వేరే ఐటమ్స్ తీసుకెళ్తా స్నాక్స్ లాగా చేసి, అవి నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. అండ్ ఇవన్నీ కూడా నేను సపరేట్ సపరేట్ కవర్స్లలోనే పెట్టుకుంటాను, కుదిరితే లేబులింగ్ కూడా చేసేసుకుంటాను. సో ఈజీగా అవైలబుల్గా ఉంటే ఈజీగా దొరుకుతుంది, మనకి ఇది ఎక్కడ అది ఎక్కడ అని వెతకాల్సిన అవసరం ఉండదు, మన పని ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కడికి వెళ్ళినా నేను ధన్వీ రొటీన్ అయితే బ్రేక్ చేయను. ఈవెన్ మేము ట్రిప్పుల్కి వెళ్ళినా కూడా తన బుక్ రీడింగ్ కానీ యాక్టివిటీ కానీ ఇవన్నీ ఫుడ్ రొటీన్ ఏవి మిస్ చేయను. బికాజ్ పిల్లలకి ఎలా అంటే ఒకసారి వాళ్ళకి రొటీన్ సెట్ చేయడమే ఆల్రెడీ చాలా కష్టము, అలాంటిది కష్టపడే ఒక రొటీన్ సెట్ చేసి ఒక 3-4 రోజులు లేదా వారం రోజులు బ్రేక్ ఇచ్చామనుకోండి, పిల్లల్ని మళ్ళీ బ్యాక్ టు రొటీన్ తీసుకుని రావడం చాలా చాలా కష్టమైపోతుంది. కాబట్టి కొద్ది కష్టమైనా కూడా ట్రిప్లో అయినా నేను కంపల్సరీ తన రొటీన్ ఏముంటుందో, తన యాక్టివిటీస్ కానీ రొటీన్ కంపల్సరీ దాన్ని చేయించడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. సో అందుకని చెప్పేసి యాక్టివిటీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ కొన్ని పాంపాన్స్, సింపుల్గానే అన్నీ క్యారీ చేయలేము కదా, ఈజీగా ఉండి ఫ్రీ టైం దొరికినప్పుడు చేపించేలాంటివి. కొన్ని కలర్ షీట్స్ తీసుకున్నాను, అలాగే కొద్దిగా ఇదొక సెల్లఫిన్ టేప్స్, ఫెవికాల్ ఫెవిక్విక్లు కొన్ని తీసుకున్నా, కొన్ని స్ట్రాస్ తీసుకున్నాను యాక్టివిటీకి యూజ్ అవుతుందని చెప్పేసి, కొన్ని స్ట్రాస్ కూడా పెట్టుకున్నాను. సో ఏదో ఒక యాక్టివిటీ అయితే చేపించి ఇవి మనకు అవైలబుల్గా మనకు రెడీగా ఉంటే అని చెప్పేసి ఇవి కొన్ని తీసుకున్నా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి తనకు బుక్స్. సో ఏ ఉన్నా లేకపోయినా తనకు బుక్స్ ఉంటే చాలు. అండ్ తనకి ఈ స్లేట్ కూడా ఈ మధ్య చాలా ఇష్టపడిపోతుంది, ఇది ఇష్టంగా రాస్తుంది, ఈజీగా వైప్ చేయొచ్చు అని చెప్పేసి చాలాసేపు ఎంగేజ్ అవుతుంది దీంట్లో కూడా. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ తన స్టోరీ బుక్స్, రీసెంట్గా నేను కొన్ని అమెజాన్ నుంచి ఇంకా కొన్ని కొత్త బుక్స్ తెప్పించేవి, నెక్స్ట్ వ్లాగ్లో తనకు స్టోరీస్ చెప్పేటప్పుడు అయితే చెప్తా ఏంటి బుక్స్ ఏంటి అని. అండ్ ఇంతకుముందు చూపించిన బుక్స్లో కొన్ని స్టోరీ బుక్స్ ఇవి కొన్ని తీసుకున్నాను, ఈ మ్యాజిక్ స్లేట్ ఒకటి. అండ్
ఇంకా టాయ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇవి తీసుకున్నాను, తనకు షేప్స్ది ఇది బాగా తను ఇష్టంగా ఆడుతూ ఉంటుంది, సో ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఈ పాపిట్ కూడా తన ఫేవరెట్, ఈ పాపిట్. అండ్ కొన్ని టాయ్స్ అయితే తీసుకుంటాను ఎక్కువ తీసుకోవడంలో, ఈ బాల్తో బాగానే ఆడుకుంటుంది. అండ్ ఈ స్టేకింగ్ కప్స్ కొని, స్టేకింగ్ కప్స్ కొని తీసుకుంటున్నా. అలాగే నెస్టింగ్ ఎగ్స్ తీసుకుంటున్నా ఇవి, ఇది ఒకటి. అలాగే స్టేకింగ్ రింగ్స్ ఒకటి తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఈ యానిమల్ టాయ్స్, అలాగే కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి. ఫ్లాష్ కార్డ్స్ మోస్ట్లీ చూడదు బట్ ఉన్నాయి, పెట్టుకున్నాను. ఈ యానిమల్ది కొన్ని యానిమల్ టాయ్స్ బొమ్మలు ఉన్నాయి, తనకు స్టోరీ చెప్పేటప్పుడు నేను యూస్ చేస్తూ ఉంటాను, సో అవి కొన్ని తీసుకున్నాను. సో ఇవి నేను తనకు తీసుకొని ఉండే ఐటమ్స్ అయితే టాయ్స్ కానీ యాక్టివిటీస్కి బుక్స్. సో నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ఊర్లో కూడా తనకు ఎలాంటి యాక్టివిటీస్ కానీ ఎలా ఎంగేజ్ చేస్తామో మా డే రొటీన్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది ప్యాకింగ్ అయితే జనరల్గా తన్వితో ట్రావెల్ చేసినప్పుడు ఏమేమి ప్యాక్ చేసుకుంటామని, మనకైతే ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది, లేకపోయినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోగలం, కానీ పిల్లల విషయానికి వచ్చినట్లయితే అన్నీ మ్యాండేటరీగా ఉండేలాగా ప్లాన్ చేయాలి. వెళ్తున్న అకేషన్ ఏంటి ఏంటి అన్నట్టుగా మనం క్లోత్స్ని కూడా చూస్ చేసుకోవాలి. సో ఐ హోప్ అన్నీ కవర్ అయితే చేశాను అనుకుంటున్నాను. అండ్ క్లియర్గా ఒక లిస్ట్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ఎమ్మి నన్న ఎలా ఉంది, ఎలా ఉంది, ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఎట్లా అన్న. యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని బయలుదేరాలని అయితే ప్లాన్ ఉన్నింది, బట్ అన్నీ డిలే అవ్వడం వల్ల, ప్యాక్ చేసుకోవడము, దాన్ని కూడా క్రాంకీగా ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది. ఇంకా లంచ్కి ఇంకేం ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి మిల్క్ తోటి ఓట్స్ పరిష్ చేసుకొని తినేసి, ఇంకా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడు నన్నార్ తీసుకొచ్చున్నారు. ఈ నన్నార్ ఒకటి ఉంటే చాలు, చాలా రిఫ్రెషింగ్ డ్రింక్స్ చేసుకోవచ్చు కదా. ఇవాళైతే నేను సోడా, నన్నార్ మసాలా సోడా చేశాను, దీంట్లోకే సోక్ చేసిన సబ్జా సీడ్స్ యాడ్ చేశాను, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ సమ్మర్ ఆఫ్టర్నూన్స్కి చాలా మనకు హైడ్రేటింగ్గా కూడా అనిపిస్తుంది. ఇంకా దాని వీక్ వచ్చేసి నన్నార్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ వాటర్లో నన్నార్ లిక్విడ్ని మిక్స్ చేసేసి కొద్దిగా సోక్ చేసిన సబ్జా సీడ్స్ యాడ్ చేసి ఇచ్చాను తనకి. ఇంకా ఇది తాగేసి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని బయలుదేరాము. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. లెట్స్ గో మా, లెట్స్ గో గో. మధ్యాహ్నం పొద్దున్న బయలుదేరాలనుకుంటే 4:00 అయిపోయింది టైం, మేము బయలుదేరేసరికి అంత నీ వల్లే లేట్ అయింది, అంత నీ వల్లేరా లేట్ అయింది. ఇక నిన్న షాపింగ్లో ధన్వీకి ఫుట్వేర్ ఏం దొరకలేదనేసి ఇక్కడ ఆన్ ద వే ఫస్ట్ క్రైకి అయితే వచ్చాము, చూద్దాం ఏమైనా ఫ్యాన్సీ ఫుట్వేర్ దొరుకుతుందేమో అని. అలాగే తను ఈ మధ్య నేను యూస్ చేసే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లాంటిది సౌండ్ వచ్చేది కావాలని అడుగుతోంది, సో ఇక్కడ ఏమైనా ఉందేమో చూద్దామని వచ్చాను. కాకపోతే ఈ ఫస్ట్ క్రైలో అయితే అలాంటి సౌండ్ వచ్చేవి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏమీ లేవు, బట్ నాకు ఉన్న దాంట్లో ఈ పింక్ వన్ కొంచెం బాగా నచ్చింది, బాగా బొమ్మలుండి బాగా అనిపించి తీసుకున్నాను ఇది ఒకటి. ఆల్మోస్ట్ ఒక 45 minutes to 1 hour చాలా రకాల ఫుట్వేర్ ట్రై చేశాక ఇవి మాకు ఫైనల్గా నచ్చాయి. అండ్ తను కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయింది, తనకు బాగా నచ్చింది, కంఫర్టబుల్గా ఉంది కదా అని చెప్పేసి ట్యాగ్ తీసేసి మరీ తర్వాత ప్రైజ్ అడిగాము. 1200 అన్నారు బట్ చాలా కాస్ట్లీ అని అనిపించింది, బికాజ్ పిల్లలకి వాళ్ళకి 1 month 2 months వాళ్ళకి ఫుడ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా, చిన్నవి అయిపోతాయి, వేస్ట్ అనిపించింది. ఇప్పటికే చాలా ఫుట్వేర్ ఉన్నాయి, తన షూస్ కానీ ఇలాంటి చెప్పుల్స్ చాలా ఉన్నాయి, వేస్ట్ కదా అని ఫీల్ అయ్యాము. బట్ ఓకే, అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ వేర్ అయితే లేదు కదా, ఓకే అనుకున్నాము. ఇంకా మా ధన్వీకి ఇలాంటి షాప్ దొరికితే చాలా, తను కంట్రోల్ చేయడం చాలా కష్టము. మాకు అందుకు ఇక్కడ 1.5 hours అయిపోయింది, ఇంకా తను ఏడ్పించడం వద్దు అని చెప్పేసి కాసేపు తనతో అలా వచ్చాము. అమ్మ
నెక్స్ట్ ఇక్కడ జ్యువెలరీ షాప్కి వచ్చాం తనకు పట్టీలు తీసుకుందామని. ముందు చుట్టూ గజ్జలు ఉండే పట్టీలు ఉన్నాయి, అంతా తను కాలుతో కొట్టి కొట్టి సగం గజ్జలు ఊడిపోయాయని చెప్పేసి ఈసారి సింపుల్గా ఏదన్నా ప్లెయిన్గా ఉండే గజ్జలు తీసుకుందాం అనేసి అయితే వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాము. గజ్జలు చూపినవి వెరీ నైస్ తలెత్తు. అట్లేసుకున్నామా కాఫీ కోసం అనేసి ఆగినప్పుడు షాప్లో ఈ మట్కా కుల్ఫీ చూసాము. అంటే బయట ఎక్కువ ఐస్ క్రీమ్స్ తీసుకోము కదా, ఐడియా లేదు. ఫస్ట్ టైం ఇలా పాట్లో ఇంత క్యూట్ పాట్లో ఐస్ క్రీమ్ చూసి చాలా క్యూట్గా అనిపించింది. అండ్ దానికి ఒక చిన్న స్పూన్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఇది ప్యాకింగ్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇది ఇవాళ వీడియో అయితే కంప్లీట్గా కొన్ని హెల్దీ రెసిపీ అండ్ ప్యాకింగ్ గురించి అండ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ధన్వీ ఫుల్ డే రొటీన్ అండ్ వెళ్ళిన ఫంక్షన్ ఏంటి అని నెక్స్ట్ అప్కమింగ్ బ్లాగ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.